సిపిఎస్ రద్దు చేయాలని ఎస్టీయు యూటిఎఫ్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులు పులివెందులలో తలపెట్టిన బైకుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు సిపిఎస్ రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు చేపడుతుంటే పులివెందులను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఈ సందర్భంగా ఎస్టీయు సంఘ నాయకులు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన మూడు వారాల్లో సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పి మూడేళ్లు దాటుతున్నా దాని గురించి పట్టించుకోవటం లేదని అన్నారు. సిపిఎస్ రద్దుకు సాంకేతిక సమస్యలు ఉన్నాయని మంత్రులు చెప్పటం మంచి పద్ధతి కాదని అన్నారు. జిల్లా ఫైనాన్స్ సెక్రటరీ, మన ముఖ్యమంత్రి గారు తాను అధికారంలోకి రాకమునుపు పాదయాత్రలో అడుగడుగునా కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దు చేస్తానని, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. మరి అధికారం చేపట్టి ఈ రోజుకి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా సిపిఎస్ రద్దు చేయకపోను అనేక కాలయాపన కమిటీలన్నీ వేసి ఈరోజు సాగదీస్తూ వెళ్తున్నారు. దీన్ని ప్రశ్నిస్తూ ఈరోజు మేము ఈ మండు టెండలో బైక్ ర్యాలీతో ఇక్కడ నుంచి పులివెందుల నుంచి ప్రారంభించాలని వస్తే ఇక్కడ పోలీసుల ద్వారా అడ్డుకుని మా యొక్క బైక్ ర్యాలీని అడ్డుకోవడం చాలా బాధాకరం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బైక్ ర్యాలీ జరుగుతూ ఉంటే మరి ఎక్కడ పోలీసులు ఎవరూ అడ్డుకోలేదు, కానీ ఈ ఒక్క పులివెందుల్లో మాత్రమే ఈ ఉపాధ్యాయులు చేసేటువంటి న్యాయబద్ధమైనటువంటి ఈ యొక్క డిమాండ్తో చేసేటువంటి ఈ బైక్ ర్యాలీని అడ్డుకోవడం అనేటువంటిది చాలా శోచనీయం. కాబట్టి ఈ రోజుకైనా మేము కోరుకుంటూ ఉండేది ఒకటే, అయ్యా మీరు అధికారంలోకి రాకమునుకు ఏ హామీ అయితే ఇచ్చారో ఆ హామీని అడుగుతున్నాం తప్ప కొత్తగా మేము ఏ హామీలు అడగలేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు వృద్ధాప్యంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు భరోసా లేని పెన్షన్ను రద్దు చేసి వెంటనే మాకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి. అలా కొనసాగించేంత వరకు మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని ఉద్యమాలు ఆపినా మా యొక్క డిమాండ్ సాధించుకునేంత వరకు మా పోరాటం జరుగుతూనే ఉంటుందని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు 4 కేంద్రాల నుంచి సిపిఎస్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ కడప జిల్లా పులివెందులలో ర్యాలీని ప్రారంభించదలుచుకున్నాం, కానీ ఇక్కడ పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మేము తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు సిపిఎస్ని రద్దు చేయాలి, సిపిఎస్ రద్దు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నేను కడప జిల్లా యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. అధ్యక్షులు వారు అన్నట్లు సిపిఎస్ రద్దు చేయడంలో మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ఏర్పడిన వారం లోపల రద్దు చేస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న 200,000 మంది ఉద్యోగుల ఉపాధ్యాయులకు హామీ ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాలు గడిచినప్పటికీ హామీ హామీగానే ఉంది, కానీ ఇంతవరకు సిపిఎస్ వాళ్ళకి ఇచ్చిన మాట నెరవేర్చలేదు. అనేక దఫాలుగా వివిధ వేదికలతో స్వతంత్రంగాను యూటీఎఫ్ ఉమ్మడిగాను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ఆ సిపిఎస్ అనేది ఇంతవరకు రద్దు కాలేదు. కాబట్టి మరొక పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. అదే 18 నుంచి 25 వరకు అన్ని జిల్లాల్లో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వాన్ని మరొకసారి గుర్తు చేసి ఈ లక్షలాది మంది ఉద్యోగుల ఉపాధ్యాయులకు మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆ క్రమంలోనే కడప జిల్లాలో పులివెందుల్లో మొదలుపెట్టి ఈ మొదటి రోజు కడప వరకు చేరుకుంటుంది. అయితే పులివెందుల్లో పోలీసు వారు పర్మిషన్ లేదని అంటూ ఇక్కడ ఆపేయడం జరిగింది. ఏదేమైనా యూటీఎఫ్గా
ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సిపిఎస్ రద్దయ్యే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని కూడా వెంటనే స్పందించి సిపిఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం।